నూట ముప్పై ఒకటో జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పుత్తూరు రామకోట నగరం నందు ఈరోజు ఘనంగా ఆయనకి జయంతి వేడుకలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు 300 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి గ్రామం నుంచి నూర్ల మండలం ప్రతి గ్రామంలో నుంచి ప్రతి ఎంఆర్పిఎస్ మన ఎంఆర్పిఎస్ లీడర్లు అందరూ కూడా కార్యకర్తలు లీడర్లు ఇక్కడికి వచ్చి ఘనంగా చేయడం జరిగింది. వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవనీయులైన కోటమిరెడ్డి శేఖర్ రెడ్డి గారు గౌరవనీయులైన కోటమిరెడ్డి గిద్దర్ రెడ్డి గారు ఆశీస్సులతో ఇక్కడ ఆయన కూడా వచ్చి కేక్ కట్ చేసి ఇక్కడ నివాళి అర్పించి వెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం గత 16 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు, ఆయనకి ఏం చేసినా గుణం తీర్చుకోలేము. అందుకని నేను ప్రతి గ్రామం నుంచి కూడా 10 మందినో 20 మందినో తీసుకొచ్చి ఇక్కడ భోజనాల కార్యక్రమం పెట్టి వాళ్ళకందరికీ దళిత నాయకుల చేత అంబేద్కర్ గురించి తెలియపరిచేలాగా స్పీచ్ ఇప్పించి నేను ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మన మన సీమాంధ్ర ఎంఆర్పిఎస్ పందిరి సుబ్బన్న గారికి, మన కాకి సేనన్న గారికి, ఇక్కడ చిట్టన్న గారికి, సోమశేఖర్ అన్న గారికి, వచ్చిన పెద్దలందరూ కూడా, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి, మన ఎంఆర్పిఎస్ లీడర్లకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వతంత్రంగా బతికేందుకు ఆయన చేసిన కృషిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన చేసిన సేవను ఈరోజు తలుచుకుంటూ ఆయన ఏదైతే చెప్పారో ఆ మార్గంలోనే నడిచేందుకు మనం సాయశక్తులకు కృషి చేయాలని తెలియజేస్తున్నాను. ఆయన ఆశయ సాధన కోసం కూడా మనం ఖచ్చితంగా కృషి చేసి ఆయన ఏదైతే మార్గం వేశారో దాంట్లోనే మనం అందరం నడవాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ఒక బలహీన వర్గాల కోసం, అంటరాని వాళ్ళ కోసం ఆయన చేసిన సేవ అలాంటిది ఇలాంటిది కాదు. మనకంటూ రాజ్యాంగం, స్వతంత్రం వచ్చినప్పటికి కూడా రాజ్యాంగం లేకపోతే మనకంటూ సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందించే విధంగా ఆయన మనకి ఇంత సేవలు అందించాడు. మత భేదాలు ఏమీ లేకుండా మనందరి కోసం కృషి చేసినందుకు, ఆయన ఏదైతే చెప్పాడో ఆ మంచి మార్గంలోనే నడిచేందుకు మనం అందరం కూడా సాయస్థితిలో కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు కృష్ణన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్దిగా క్షమించాలి నేను.